శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతిం లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళి లోల విరస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందాంగనాడింభకున్. ప్రశాంత ప్రభాతము, తెల్లవారింది. దేవేంద్రుని దగ్గర నుంచి ఒక వార్తాహరుడు వచ్చాడు ఈ ముగ్గురు దగ్గరికి. రంభా ఉరవశి మేనకను ఉన్న ఫలంగా పిలుచుకోమంటున్నారు దేవేంద్రుల వారిని. భయం వేసింది వాళ్ళకి. అయ్యో, కృష్ణుణ్ణి మనం అంతగా స్మరించడానికి తెలిసిపోయిందేమో, మనం కృష్ణుని అంతగా స్మరించి ఉండకూడదేమో, మనల్ని తప్పుపడతాడేమో మన రాజు అనుకుంటూ వినయంగా వెళ్ళి నమస్కరించారు దేవేంద్రునికి. దేవేంద్రుడు ప్రసన్నంగా నవ్వాడు వాళ్ళని చూసి. రంభా ఉరవశి మేనక, మీ ఊరికి ఒక పని పెడుతున్నాను. ఏమిటా పని అంటే, శ్రీకృష్ణ భగవానుడు సత్యభామ సహితుడై వచ్చున్నాడు, అమరావతి పట్టణంలో ఉన్నాడు, వైజయంతో విడిది చేసి ఉన్నారు. ఆయన ఈ ఒక్కరోజే ఉంటాడు మన ఊళ్ళో, సాయంత్రానికంతా వాళ్ళ ఊరు వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. మీరు ఈలోపుగా ఈ స్వర్గంలో ఉన్న విశేషాలని దగ్గరుండి చూపించండి. ఏమిటా విశేషాలు? ఆకాశగంగా తీరము, సప్తర్షుల ఆశ్రమాలు, కామధేనువు, కల్పవృక్షాలు, చింతామణి, అమృత కలశము, ఐరావతము, ఉచ్చైశ్రవము, ఇవన్నీ ఉన్నాయి కదా, అన్ని చోట్లకు తీసుకెళ్ళి అన్ని విశేషాలని చూపించాలి దగ్గరుండి, మీరు ఈ పని పెడుతున్నాను మీకు అని చెప్పాడు. సంతోషించారు వారు. రాత్రంతా కృష్ణుని గురించి చేసినటువంటి తపస్సు వాళ్ళు, ఆ తపస్సు ఫలించి కృష్ణుని సన్నిధి ఇప్పుడు లభిస్తుంది వాళ్ళకి. వినయంగా వెళ్ళారు వైజయంతానికి. అప్పటికే సత్యభామ కృష్ణుడు స్నానాదురుణ్ణి పూర్తి చేసుకొని బయట వస్తూ ఉన్నారు. వెళ్ళి కృష్ణ భగవానుకి సాష్టాంగ నమస్కారాలు చేశారు. సత్యభామాదేవి స్వర్గంలో ఎందరో ఉన్నారు కదా, ఈ ముగ్గురే వస్తున్నారేమిటి ప్రత్యేకంగా కృష్ణుని చూడడానికి అని ఎందుకు వచ్చారని అడిగింది. మా దేవేంద్రుల వారు చెప్పారు తల్లి, మీకు దగ్గరుండి ఈ విశేషాలన్నీ చూపించమన్నారు అని చెప్పారు. అలాగా మంచిదే అని కృష్ణుని తీసుకుని మళ్ళీ లోపలికి వెళ్ళింది సత్యభామ. మనకన్నీ చూపిస్తూ ఉంటున్నారు వాళ్ళు, ఏమేం చూడాలన్నది మీకు అంటే అన్నీ చూద్దాం, అన్నీ సాయంత్రం వస్తూ మీరు చూపించేశారు నాకు. గరుత్ మందిరపై నుండి అన్నీ చూసేశాను నేను, ఇంకా చూడవలసిందేముంది, మీరు వచ్చిన పని తొందరగా చేయండి, ఆ పారిజాతాన్ని తీసుకుపోయే పని తొందరగా చూడండి, అదే చెప్పండి వాళ్ళకి జాగ్రత్తగా అన్నది. సత్యభామ ఎంత చెప్తే అంతే కృష్ణుడు అలాగేనే బయట వచ్చాడు. చూడండి అమ్మాయిలు, ఈ పారిజాతం వృక్షం అనేది ఎక్కడ ఉంటుంది? నందనవనంలో ఉంటుంది స్వామి, ఇక్కడికి దగ్గరే, ముందు మీకు అదే చూపిస్తాం రండి. నందనవనం చూసిన తర్వాత, ఐదు కల్పవృక్షాలు చూసిన తర్వాత మిగిలిన విశేషాలు చూపిస్తాం అన్నారు. సరే అలాగే, ముందు నందనవనానికి వెళ్దాం పోదండి. రంభా ఉరవశి మేనక ముందు దారి చూపిస్తూ ఉండగా సత్య కృష్ణుడు నందనవనంలో అడుగు పెట్టారండి. నందన హరి చందన మకరందసరి బిందు శీకర ప్రమద వనేందిందిర పక్షస్పందిత కందళిత మరుత్ కిశోర కంబులు వలయం. నందనందనుడు అయినటువంటి కృష్ణుడు సత్యాసహితుడై ఎప్పుడు ఆ నందనవనంలో అడుగుపెట్టాడో, వింత వింత పవనాలు వీచాయక్కడ, వింత వింత గాలులు వీచాయక్కడ, వింత పరిమళాలు వచ్చాయక్కడ. ఆ నందనవనంలో ఉన్నటువంటి కల్పవృక్షములు, ప్రతి తరువు, ప్రతి మొక్క, ప్రతి వికసించిన చిన్న కుసుమం కూడా అలా ఆ గాలులకు వీచి తలలు వంచి వంచి కృష్ణుని పాదాలకు మొక్కుతున్నాయా అన్నట్టుగా చలిస్తున్నాయట, ఊగుతున్నాయి. అన్నీ ఆహ్లాదకరమైనటువంటి ఆ పరిమళాలన్నీ కూడా ఆస్వాదిస్తూ ఒక్కసారిగా నందనంలో అడుగుపెట్టేసరికి ఎంత గొప్ప వాసనలు వస్తూ ఉన్నాయి, ఎన్ని సుగంధాలు వస్తూ ఉన్నాయని సత్యాకృష్ణుడు ఆనందించారు. కృష్ణ భగవానుడు ఎంత సంప్రదాయాన్ని మన్నించేవాడో చూడండి. ఆ దేవదేవుడు దేవలోకంలో పాదరక్షలు లేకుండా నడిచాడట, చెప్పులు వేసుకోలేదు ఆయన. ఇప్పుడు నందనవనంలో కూడా చెప్పులు లేకుండా నడుస్తున్నాడు ఆయన. ఆ నందనవనంలో మొక్కలన్నీ కూడా పుష్పించి పుప్పొడి, ఆ పుప్పొడి తెల్లగా ఉంటుంది ముగ్గు పిండిలాగా, ఆ పుప్పొడి రాలింది బాగా బాగా, మంచు పొడి రాలినప్పుడు తెల్లగా ఉంటుంది, అలాగే తెల్లగా పొడి రాలిపోయి ఉంది. ఆ మప్పుడి పైన అడుగులు పెడుతున్నాడు కృష్ణుడు. ఏమాత్రమో చెక్కు చెదరినటువంటి ఇసుకలాగా ఉంది పుప్పొడి, ఆ పుప్పొడి పైన కృష్ణుడు అడుగు పెడుతూ ఉంటే కృష్ణుడి అడుగు భాగాల్లో ఉన్నటువంటి అమృత కలశము, చక్రము, శంఖము, ఇటువంటి ముద్రలు ఉన్నాయి, అవి అలాగే ముద్రలు పడుతున్నాయట. రేఖా మయధ్వజ సుధా కలశాతపత్ర వజ్రాంకు శంబురుహ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృహ తలౌ పరతత్వ చిహ్నై శ్రీవెంకటేశ చరణవు శరణం ప్రపద్యే అని మనం సుప్రభాతంలో వింటున్నాం కదా.
ఇంకా ఎవరి పాదాలకు ఆ ముద్రలు ఉండవు. ఆ ఒక్క భగవంతుని పాదాలకు మాత్రమే ఉన్నాయి, ఆ కృష్ణుని పాదాలకు మాత్రమే ఉన్నాయి ఆ ముద్రలు. అవి అలాగే ముద్రింపబడుతున్నాయట. రంభ, ఊర్వశి, మేనక ఈ మూవురు అప్పటి వరకు శ్రీకృష్ణుని యొక్క దివ్యమంగళమూర్తిని ఆపాదమస్తకం చూచి చూచి ఆనందిస్తున్నారట. పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు చూడడం, శిరస్సు నుంచి పాదాల వరకు చూడడం, ఆ శృంగారమూర్తిని చూసి పరవశించిపోతున్నారు. కానీ ఇప్పుడు ఆ శృంగారమూర్తిని చూడడం లేదు, ఈ పాదముద్రలు చూస్తున్నారు. కృష్ణుడు కొంత దూరం నడిచాడు. ఎంత అందంగా ఉన్నాయి ఆ పాదముద్రలు. అలా కూర్చునేశారు అమ్మాయిలు ముగ్గురు. అంబరచారి పంకజ దళాక్షుడు చంపక పుష్పరేణు జాలంబులయందు సర్వశుభలక్షణ రేఖల పొల్చుచున్న పీతాంబరు పదపంకజములు అంటిన తావులు త్రొక్కరోడి పార్శ్వంబుల సంచరింతురు పరస్పర కేళివచ ప్రసంగతి. వాళ్ళు ఎంత ఆనందిస్తున్నారంటే కృష్ణుడు నడిచిపోతూ ఉన్నాడు, దూరంగా వెళ్ళిపోయాడు ఆయన. వీళ్ళు ఈ పాదముద్రలే చూసుకుంటూ ఉన్నారు. ఈ పాదముద్రలు ఎంత అందంగా ఉన్నాయి. ఒక్కొక్క పాదముద్రలో శంఖము, చక్రము, ఈ దివ్య చిహ్నాలన్నీ కూడా హల, కులిశ, అంకుశ, జలజ, ధ్వజఛత్ర, లాలిత లక్షణ లక్షణములు. ఇటువంటి లక్షణములు ఎవరికన్నా ఉన్నాయా, ఏ పాదాలకన్నా ఉన్నాయా? అందుకే ఆయన దేవదేవుడు అని అక్కడ తొక్కరు, ఆ పాదాలు తొక్కకూడదు, ఆ పక్క ఈ పక్కే నడవాలి అని. ఈ పాద ముద్ర కంటే ఆ పాదాలు ఇంకా బాగున్నాయే, ఆ ముద్రల కంటే ఇంకా ఇవి బాగున్నాయని ఆ సమీపంలో ఉండే పాదముద్రలే చూసుకుంటూ ఉన్నారు. దూరంగా వెళ్ళిపోయారు కృష్ణుడు, సత్యభామ. సత్యభామ అడిగింది వాళ్ళు వెంట రావడం లేదే అని. వాళ్ళు నా పాదముద్రలు చూచి పరవశించిపోతున్నారు భక్తితో అని. ఈ దేవకాంతలకు అంత భక్తిరసం ఉందా, అంత భక్తితో ఆనందిస్తున్నారా అంటే, ఇప్పుడు ఇక పారిజాతం దొంగలించాలంటే వాళ్ళు మనతో ఉంటే ఎలాగా, అందుకని వాళ్ళు నా భక్తిరస పారవశ్యంలో ఉంచేశాను అన్నాడు. సత్యభామ ఆనందించింది, నా కోసం మీరు ఎంతమందికి ఈ భక్తిరసం ప్రసాదిస్తున్నారు అని. కాబట్టి మనం కూడా సత్యభామదేవిని ఆశ్రయిస్తే భక్తిరసం అనుగ్రహిస్తాడు స్వామి. అలా కొంత దూరం వెళ్ళారు. వెళితే చూపించాడు ఒక చోట, ఇదే పారిజాతము అని. అత్యద్భుతమైనటువంటి వృక్షము, అననుభూతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాయు వీచికలతో సుగంధాలతో అలవారుతూ ఉంది. ఆ పారిజాతం కింద నిల్చుంటూనే సత్యభామకు చప్పరాని ఆనందం కలుగుతూ ఉంది. ఇక మీరు వచ్చిన పని కానివ్వండి, ఈ పారిజాతం తీసుకెళ్ళిపోవాలి కదా మన ఊరికి చెప్పింది. అంతా బాగానే ఉంది, అన్నగారింటికి చుట్టశుభుగా వచ్చాను, తల్లికి కుండలాలు ఇవ్వాలనే మిషతో అందరికీ భ్రమ కల్పించాను, కానీ దొంగతనం చేయాల్సి వస్తూ ఉందే అన్నగారింట్లో అన్నాడు. అయ్యా, నువ్వు సొంతింట్లోనే చిన్నప్పుడు దొంగతనాలు చేశావట, అన్నగారిలో ఒక రెక్క నీకు, తొందరకి కానీ అన్నారు సత్య. సురలోకాభిమత ప్రధాన సమతాసుయన్బరన్ కంసహస్మరుడు అత్యుద్ధతి పారిజాత ధరణి జాతంబు గోవర్ధనోద్ధరణ ప్రస్తుతమైన హస్తమున ఉత్పాటించి నీరాగతిన్ గరుడస్కంధము మీద నిలిపెన్ కౌతూహలం వింతికిన్. అలవోకగా అలనాడు గోవర్ధన పర్వతాన్ని ఏ విధంగా పెకలించాడో, ఆనాడు దేవేంద్రుడి గర్వభంగం కోసమే పెకలించాడు, ఇప్పుడు దేవేంద్రుడికి కొంత బాధ కలిగించే సన్నివేశమే ఇది. అలా పెకలించి గరుత్మంతుని స్మరించాడు, రివ్వును వచ్చేశాడు, గరుత్మంతుని స్కంధం పైన పెట్టాడు, భుజం పైన పెట్టాడు, ఇంక బయలుదేరారని. వనపాలకులు ఉన్నారు అక్కడక్కడ, ఆ నందనవనాన్ని కాపలా కాస్తున్న వనపాలకులు. వాళ్ళు కృష్ణునికి సత్యభామకు ఏకాంతం ఉండాలి కదా అని దూర దూరంగా ఉన్నారు వాళ్ళు. కానీ కృష్ణుడు సాక్షాత్తు పెకలిస్తూ ఉంటే చూచారు ఎక్కడి నుంచో, స్వామి అలా పెకలించకూడదు, ఇక్కడ మొక్కలు పెకలించకూడదు, ఎక్కడ పెకలించారు, మీరు అక్కడ నాటేయండి, దేవేంద్రుడు వారికి తెలిస్తే ఆగ్రహిస్తారు, మీరు చేసిన తప్పు అని వనపాలకులు వచ్చి అడ్డుపడ్డారు. వనపాలకులు అడ్డుపడుతూ ఉంటే కృష్ణుడు వాళ్ళకి ఏదో చెప్పబోయాడు. సత్యభామ, మీరు చెప్పకండి, నేను చెప్తాను వాళ్ళకి అని కృష్ణ భగవానుడు వెనక్కలాగి ఈమె వాళ్ళతో ఉపన్యాసం ప్రారంభించింది. వీనుడు సురేశ్వరు వనపాలకులు, అయ్యా మీరు పెద్ద వనపాలకులా, ఇక్కడ వినండి. వార్ధిపడమైన ఈ దివ్య భూరుహమునకు ఇంద్రాణి ఎవ్వతే ఇంద్రుండు ఎవ్వండు, ఎక్కడో సముద్రంలో జన్మించినటువంటి ఈ వృక్షం పైన మీ ఇంద్రుని అధికారం ఏమిటయ్యా, మీ ఇంద్రాణి అధికారం ఏమిటయ్యా, తోడి ఇందిరను కౌస్తుభమును ఎవ్వడు అధిపుడై చరియించే అతడి చేకును కాక, తెగతేర ఇది ఏమి ఒకరి సొమ్మే, అదే సముద్రంలో జన్మించిన లక్ష్మీదేవిని వక్షస్త్రంలో ధరించినటువంటి వాడు ఈ కృష్ణుడు, అదే సముద్రంలో జన్మించిన కౌస్తుభాన్ని అలంకరించుకున్నటువంటి విష్ణుదేవుడే ఈ కృష్ణుడు, కాబట్టి ఆయన కావాలి అంటే మీ దేవేంద్రుడు అడ్డు చెప్పకూడదు, పోయి చెప్పండి మీ దేవేంద్రుడికి, ఇక్కడే మీరు మాట్లాడకూడదు, ఇక వెళ్ళిపోండి అని చెప్పి గద్దించింది, బెదిరించేసింది. వాళ్ళు భయపడిపోయారు. కృష్ణుడు ఏం మాట్లాడడం లేదు, కానీ ఆ తల్లి
గర్జించే తీరు చూస్తూ ఉంటే మన వల్ల కాదు ఇక్కడని పరిగెత్తారు. వెళ్ళి దేవేంద్రునికి చెప్పారు, స్వామి ఇలా జరిగింది, వాళ్ళు రంభ ఉరవశి దగ్గరని చూపించమన్నానే వాళ్ళ దగ్గర లేదంటే వాళ్ళు ఎక్కడో ఉన్నారు, ఆ పాదముద్రలు ఏదో చూసుకుంటున్నారు వాళ్ళు. అలాగా ఇంకా కోపం వచ్చేస్తుంది దేవేంద్రుడికి. ఆ మాట విని పాకశాసనుడు రౌద్రాకారుడై పోల్చి ఏమేమీ కృష్ణుడు మందలో బరిని తానింద్రద్రుమోత్పాటనం భీమై ఇచ్చట చూపవచ్చే, ఇది వేరే తార్క్షుడైనన్మది అమోఘాసని పాతమిట్టిదని ఆహా తెల్పడాయంజుమి. ఎంత గర్వం ఈ కృష్ణుడికి, చుట్టపు చూపుగా వచ్చి ఆ వచ్చినవాడు తల్లి కొండవాలి ఇవ్వడానికి వచ్చాను అన్నట్టుగా భ్రమించి భ్రమింపజేసి ఆ కొండవాలి ఇవ్వడానికి వచ్చినవాడు ఒకడే రావచ్చు కదా, వెంట సత్యభామాదేవిని వెంట పెట్టుకొచ్చాడు. 8 మంది రాణులు ఉండగా ఈ రాణినే ఎందుకు వెంట పెట్టుకొచ్చాడంటే ఈ సత్యభామ వెంట ఉన్నప్పుడే ఏదో జరుగుతుందని ఊహిస్తున్నాను నేను, అదే జరిగింది అనుకుంటున్నాడు. వెంటనే బయలుదేరాడు, యుద్ధం ప్రకటించాడు కృష్ణుని పైన. అష్టదిక్పాలకుల సైన్యంతో కూడా రమ్మన్నాడు. వాళ్ళంతా సైన్యంతో వచ్చి కృష్ణుణ్ణి యుద్ధరంగంలో నిలిచారు. చండస్థూల రథద్వయద్వయ మహాస్తంభంబులంబూని ఉద్దండ స్ఫార పతాకిని సహితమై దాన చటాచిత్రవద్ గండాభోగ విశాల కుడ్యరుచులన్ గణపట్టు అద్దేవతా సుండాలం బరుదించి సంగర రమా శుద్ధాంత సౌధంబనన్. ఆ యుద్ధ లక్ష్మి యొక్క అంతఃపురమ అనంత తేజస్సుతో వచ్చింది ఐరావతం. ఆ ఐరావతం పైన ఉన్నాడు ఇంద్రుడు. ఇంత వైభవం కలిగిన నన్ను ఎదిరించే శక్తి నీకున్నదా అంటూ యుద్ధానికి వచ్చాడు కృష్ణుని పైన. కిరిసి విడవుజుడు ఆగ్నేయాస్త్రమడరించే అది శార్ని తేజంబు నందుడిందే. కనడి వృద్ధస్రవం దళిలాస్త్రమేసిన అది యదుద్వ ఊర్పు నందుడిందే. అలిగి ఇంద్రుండు సౌరాస్త్రంబు నిగుడింప అది శౌరి వలచుట్కి ఎందుడిందే. అలిగి ఇంద్రుండు బ్రహ్మాస్త్రంబు నిగుడింప అది మురాంతకు నాభి ఎందుడిందే. పాక దమన ముక్త పాశు పదాస్త్రంబు హరి నిజార్థ తరువు నందుడిందే. ఏమి చేయవచ్చు ఈశ్వరుండఖిలాత్ముడు అతని ఎల్వ తనకు అరవియగునే. ఎంత ఆగ్రహంతో ఉన్నాడంటే దేవేంద్రుడు, నిప్పులు కక్కుతూ వచ్చాడట, పొగలు కక్కుతూ వచ్చాడు యుద్ధానికి. వచ్చి రావడంలోనే అగ్నిబాణం వేశాడు కృష్ణుడి పైన. అది ఆ కృష్ణ భగవాను యొక్క అనంత తేజస్సులో లీనమైపోయింది ఆ అగ్నిబాణం. వెంటనే ఇదొక మాయ, మాయ చూపిస్తున్నావా అని వాయుబాణాన్ని ప్రయోగించాడు. గాలి తట్టుకోలేనంత గాలి అటువంటి బాణాన్ని ప్రయోగించాడు. అది ఆ దేవదేవుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసంలో లీనమైపోయింది. అది యదూద్వహు ఊర్పులందుడిందే. ఆ దేవదేవుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములలో ఈ వాయుబాణం పోయి లీనమైపోయింది. వెంటనే సూర్యాస్త్రాన్ని ప్రయోగించాడు, సౌరాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ సౌరాస్త్రము కృష్ణ భగవాను యొక్క ఒక కంటిలో లీనమైపోయింది. సూర్యచంద్రుడే ఆయన నేత్రాలు. ఇక లాభం లేదు, బ్రహ్మాస్త్రం ప్రయోగించేశాడు దేవేంద్రుడు. ఆ బ్రహ్మాస్త్రం రివ్వున వస్తూ ఉంది భయంకరంగా. అలా అలా వచ్చి వచ్చి అది మురాంతకు నాభి ఎందుడింది. శ్రీమన్నారాయణుడి యొక్క నాభి కవలంలోనే బ్రహ్మ ఆవిర్భవించాడు. అది కృష్ణుడి యొక్క నాభిలో లీనమైపోయిందట. పాశుపదాస్త్రం ప్రయోగించాడు. అన్నిటికంటే గొప్ప అస్త్రం అది, పాశుపదాస్త్రం. అది హరి నిజార్థ తనువునందుడిందే. కృష్ణుడి యొక్క సగవాయవలో లీనమైపోయింది. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే. ఆ తత్వం అర్థం కాలేదు దేవేంద్రునికి. ఏమి చేయవచ్చు, ఉన్న అస్త్రాలన్నీ అయిపోయింది. ఈశ్వరుండఖిలాత్ముడు అతని గెల్వ తనకు అలవియగునే. ఆయన్ని గెలవగలవా, ఇంకా తట్టుకోలేక వజ్రాయుధం ప్రయోగించేశాడు. ఆ వజ్రాయుధాన్ని ఒక లీలగా పట్టుకున్నాడు ఆయన. పద్మాన్ని చేతిలో పట్టుకున్నట్టు పట్టుకునేశాడు కృష్ణుడు. ఆ వజ్రాయుధం కూడా బొమ్మైపోయింది. అక్కడి నుంచి అడిగాడు, ఏమిటి కృష్ణ, రాక్షసులు నాపై దండయాత్రకు వస్తే నువ్వు రక్షించేవాడి, నువ్వే నాపై ఇంత పగబట్టి నన్ను బాధిస్తున్నావే అని ఆవేదన వ్యక్తీకరించాడు. వ్యక్తీకరిస్తే కృష్ణుడు చెప్పాడు, అన్నా నువ్వు నాకంటే పెద్దవాడివి, ఇంద్రుడివి, నేను ఉపేంద్రుణ్ణి. ఈ నందనవనాన్ని చూస్తూ ఉంటే నీ మరదలు ఈ సత్యభామ కొన్నాళ్ళు ఈ పారిజాతం మన దగ్గర ఉంటే బాగుంటుందని ముచ్చట పడి అడిగింది. అన్నగారే కదా అని చెప్పుకోవచ్చని తీశాను నేను. ఇంత విషయం తెలుసుకోకుండా సాక్షాత్ యుద్ధానికే వచ్చావు నువ్వు అని, సరే నీకంతగా ఇష్టం లేకపోతే నీ వస్తువు నీకు ఇచ్చేస్తారే అన్నాడు. అయ్యో ఆ మాట ముందే చెప్తే నేనే ఇచ్చేవాడిని కదయ్యా, ఇంతగా నువ్వు రావాలా, ఇంతగా నువ్వు బాధపడాలా అని
అక్కడ అన్నదమ్ముడిదూరు ఒకటైపోయారు. కథ సుఖాంతమైంది. అలా పారిజాతాన్ని తీసుకుని సత్యభామా సహితుడై ఆ స్వామి మళ్ళీ ద్వారకానగరానికి వెంచేశారు.